ఓరి ఓరి ఓర మదరో నువ్వు శాలగట్టోడివయ్యా. మేము అత్త కష్టాలు పడి పెట్టించలేని ఆ పులి స్టాపింగ్ ఆ శేషుమై సన్నగారి చేత ఎలా గెట్టించేవయ్యా? ఏముంది, మీరిచ్చిన లక్ష దొంగ నోట్లని కావాలనే క్లబ్ లో ఓడిపోయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళు వచ్చి మూసేశారు. ఆ సరే అబ్బాయి, మేమిచ్చిన సొమ్ము దొంగ సొమ్ము అని నువ్వు ఎలా ఫైనింగ్ చేసావు? నన్ను అడిగితే యా, నేను అతను అడుగుతుంటే మయాన్ని నన్ను అడిగితే అంటావేటి? చూడీజీ అబ్బాయి, ఎలా ఫైనింగ్ చేసావు? పూర్తిగా నమ్మకుండా నాలాంటి రాస్కేల్కి నీలాంటి రాస్కేల్ అడగ్గానే లక్ష రూపాయలు ఇచ్చాడంటే అవి ఖచ్చితంగా దొంగ నోట్లనే నాలాంటి రాస్కేల్ ఊహిస్తాడని నీలాంటి రాస్కేల్కి తెలిసే ఉండాలి. ఏమంటావు రాస్కేల్? ఓరి ఓరి యువర మదరు, నువ్వు చాలా గొప్పోడివి, చేయగలపాల్సినోడివి. ఈ ఏళ్ళ నుంచి నువ్వు మా బెదర్తో సమానం. ఇదిగో నిజం చెప్తున్నాను, నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన మా బెదరు రింగింగ్ అవ్వడమే కాదు రిమెంబరింగ్ కూడా అవుతున్నాడు. ఈ ఆళ్ళు నువ్వు మా బెదరవైన సందర్భంగా మనం ఫుల్లుగా డ్రింకింగ్ చేసేద్దాం, కమని కమని. అదేంటి అలా కూర్చున్నారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సావిత్రి, ఈరోజు విజయ్ మళ్ళీ కనిపించాడు. మొన్న పెద్ద మనుషులను పిలువబడే నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తుల హోటల్ ఓపెనింగ్ రోజున కనిపించారని చెప్పానా? ఈరోజు మళ్ళీ ఒక నేరం జరిగిన చోట కనిపించాడు. అతనికి ఆ నేరంతో పూర్తిగా సంబంధం లేకపోయినా కాస్త కూస్త ఉంటుందని నా అభిప్రాయం. అంటే విజయ్ మనకి విడుదలైన రోజు చెప్పినట్టుగానే? అవును, చట్టం మీద కోపంతోనూ సమాజం మీద కక్షతోనూ ఈ తప్పుడు దారిలోకి అతను ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. చూడండి, ప్రతి మనిషి అతని పొరపాటు ఏదో రోజు తెలుసుకుంటాడు, విజయ్ కూడా అలాగే ఏదో రోజు. తన పొరపాటును తెలుసుకునేటప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉండదేమో అనిపిస్తోంది. బాబ్జీ. అరే విజయ్, నువ్వా? అవునరా బాబ్జీ. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మీ వాళ్ళంతా? అమ్మ ఏనాడో చచ్చిపోయింది, నాన్న బతికున్నా చచ్చినట్టే లెక్క. ఇక లత చచ్చిపోలేదురా, బతికే ఉంది. పద చూద్దు కాని పద. చెల్లాయి చెల్లాయి, టికెట్స్ కూడా తెచ్చాను, పెడదావా? రావా? నువ్వు రావులే, నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నా నుదుట్ను పొట్టు పెట్టి నా వేలు కుంగురం తొడిగి నన్ను మోసం చేశావు కదూ, నన్ను మోసం చేశావు. అవును అవును, నువ్వు మోసగాడివి, వంచకూడివి. నా కర్మ ఇలా కాలటానికి కారణం నువ్వు కదా, నా బ్రతుకు ఇలా మారటానికి కారణం నువ్వు కదా. చేసుకో, ఇంకా నన్ను ఎంత నాశనం చేస్తావో చేసుకో. నా పీక నొక్కేసి నా ప్రాణాలు తీసేసి నీ ఇష్టం వచ్చినట్టు నవ్వుకు, నీ ఇష్టం వచ్చినట్టు నవ్వుకు, నీ ఇష్టం వచ్చినట్టు నవ్వుకో. ఊరుకు లత.
విజయ్, ఈ కారణంగా అదేదో అప్సెట్ అయిందని అనుకోకురా. అప్పుడప్పుడు ఇలా ఎవరు కనబడితే వారి మీద ఆవేశపడి అర్థం లేకుండా మాట్లాడటం మామూలే. దానికి మతిస్థిమితం తప్పిందిరా బాబ్జీ. తన బ్రతుకు అన్యాయం కావడానికి కారణం ఎవరైనప్పటికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రేమించిన మనిషిగా నాకుందిరా. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మీరు తిరిగి ఆవిడ మామూలు మనిషిని చేయాలి. మిస్టర్ విజయ్, ఆమెకు చేసిన టెస్టులు బట్టి తప్పకుండా ఆమెకు నయమవుతుందని నా నమ్మకం. కాకపోతే చెప్పండి డాక్టర్. ఏమిటో చెప్పండి. ఒక నెల రోజుల పాటు ఆవిడ హాస్పిటల్లో చేర్పించాలి. ప్రతిరోజు టెస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆమెలో వచ్చే మార్పును గమనిస్తూ రికార్డ్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ కూడా చేయాలి. అందుకు మాకే అభ్యంతరం లేదు డాక్టర్. ఎలాగైనా మాలాతో మామూలు మనిషి కావాలి. నీకు ఇప్పుడు విషయం అండర్స్టాండింగ్ అయింది కదా. ఆ బ్రూట్ కేసులో ఉన్న ప్లాటినం వస్తువులకి బ్రహ్మాండమైన గిరాకీ ఉంది. లచ్చలు లచ్చలు పరుగుతాయి బ్లాక్ మార్కెటింగ్ లో. అని చేత నువ్వు ఎలాగైనా షిప్పులోకి వెళ్ళి ఆ తొరసేతులో ఉన్న వస్తువులను కొట్టుకొచ్చేయాలి. అది ఇది చాలా ప్రమాదమైన విషయం. ఆ పెట్టి కోసం రెండు మూడు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. నన్ను అడిగితే నువ్వు ఈ పని సాధించుకొచ్చేటైతే మన గ్యాంగ్కే నిన్ను టాప్ మ్యాన్ అనొచ్చు. ఆల్ రైట్, నాకు అర్థమైంది. అంటే మరోసారి నా శక్తికి పరీక్ష పెట్టాలనుకుంటున్నారన్నమాట. ఇది నీ శక్తిని మేం టెస్టింగ్ చేయడం కానే కాదు అబ్బాయి. మా శాతగాంతనాన్ని మేము అగ్రీయింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగో లల్లి, మన ఇజీ అబ్బాయికి అవసరమైతే హెల్పింగ్ చెయ్యి. ఎస్, ఎస్పీ రాజా స్పీకింగ్. వాట్ శేఖర్, ఏమిటో చెప్పేది? బ్రీఫ్ కేసుతో ప్లాటినం స్మగుల్ గుడ్సా? ఐసి, ఎక్కడి నుంచి? ఆల్ రైట్, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. కమ్ ఆన్, హరియప్. ఇది ఫారిన్ షిప్, లోపలికి వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు. మీరంతా మీ పొజిషన్స్ లో అలర్ట్ గా ఉండండి. ఓకే సార్. Yeah.